టూ టాపిక్స్ కవర్ చేయాలి ఈ సెషన్లో. నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తాను, కొంచెం స్పీడ్గా చెప్తాను. సో మీరు నాతో పాటు పోకపోతే, ఒకటి స్టీవర్షిప్ అంటే నమ్మకమైన గృహ నిర్వాహకత్వము, రెండో వచ్చి ఆబ్స్టికల్స్ అంటే ఆటంకములను మనం ఎలా అధిగమించాలి అనేది టూ టాపిక్స్ నేను కవర్ చేస్తాను. మరి ఫస్ట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏడవది నమ్మకమైన గృహ నిర్వాహకత్వము అంటే ఏమిటి. నేనేం చెప్పనో మీరే చెప్తారు, నేను టీచ్ చేయట్లేదు మీరే టీచ్ చేస్తారు, మీరే చెప్తారు మీరే నేర్చుకుంటారు. నమ్మకము అంటే ఏంటి? నమ్మకము చెప్పిందాన్ని చెప్పినట్టు చేయాలి, ఓకేనా? అగ్రి అవుతారా? ఓకే, నమ్మకంకి అందరికీ మీనింగ్ తెలుసు. గృహము అంటే ఇల్లు, ఎవరిల్లు? నా ఇల్లు. నీ ఇల్లు? నీళ్ళ. ఎవరిల్లు? వాళ్ళదా? ఇందాక ఆంటి చెప్పినట్టు మీరు చెప్పిన మాటకు మీరు స్టిక్ కావాలి. తర్వాత నిర్వాహకత్వము అంటే, నిర్వాహకత్వము మాట్లాడలేదు, నేను చెప్తాను, నేను ఒక్క ఆన్సర్ కూడా నేను చెప్పాను, మీరే చెప్పాలి, మీరే మీరే నేర్చుకుంటారు. డైరెక్షన్, ఓకే, వెరీ గుడ్. డైరెక్షన్ చూసుకుంటా, తెలుగులో చూసుకుంటా. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ మీకు స్టీవర్షిప్ అంటే ఏంటో తెలుసుకోండి. కాకుంటే లిటిల్ కొంచెం చేంజ్, లిటిల్ చేంజ్. నమ్మకమైన గృహ నిర్వాహకత్వం, నాయకులుగా మనం ఏం చేయాలంటే నమ్మకంగా ఉండాలి. ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. దేని పట్ల ఉండాలి? మీకు ఉంది ఆన్సర్ ఉంది, చెప్పారు. దేని పట్ల ఉండాలి? గృహం పట్ల ఉండాలి. ఎవరి గృహం పట్ల ఉండాలి? మన గృహం పట్ల. ఇక్కడ నేను కొంచెం చేంజ్ చేస్తాను. ఇక్కడ గృహము అంటే దేవుడు గృహం. దేవుడు అంటే దేవుడు సృష్టించాడు. సృష్టిని ఎవరు చేశారు? ఆదికాండం 1:1 ఏమి? దేవుడు సృష్టించారు. సో ఈ సృష్టి అంటే ఈ యూనివర్స్ మొత్తము దేవుడి, అంటే ఇది ఈ యూనివర్స్ అంతా దేవుని యొక్క గృహం. మనల్ని ఈ లోకంలోకి ఎందుకు పంపించాడు దేవుడు? ఊరికే పంపించారా? అలా చేసేసి ఓకే ఉండండి, ఎంజాయ్ చేయండి అని కాదు. ఆయన పని చేయడానికి మనల్ని పంపించాడు, అంటే ఆయన గృహంలోకి మనల్ని నమ్మకంగా ఆయన సేవ చేయమని చెప్పి పంపించాడు. కాబట్టి నాయకులుగా మనం ఏం చేయాలి అంటే, మన కోర్ వాల్యూ, మన సెవెన్త్ కోర్ వాల్యూ ఏంటి అంటే, దేవునికి నమ్మకంగా ఆయన గృహంలో మనము ఆయన చెప్పిన పనిని చేయాలి. మరి ఎలా చేస్తాము? ఊరికే చేసేస్తామా? ఆయన మనకి చాలా వనరుల్ని ఇచ్చాడు, అంటే మనకి చాలా టాలెంట్స్ ఇచ్చున్నాడు, మనకి చాలా అవకాశాలు ఇచ్చుకుంటున్నాడు. సో అవన్నీ మనము ప్రాపర్గా యూటిలైజ్ చేయాలి. సో కొన్ని వనరులు చెప్పండి. మనకి దేవుడు ఇచ్చిన వనరులు ఏంటి? ఆయన సేవ చేయడానికి దేవుడు మనకిచ్చిన వనరులు ఏంటి? వాటర్, బైబిల్, ఓకే. ఇంకా సేవ చేయడానికి మనకి ఆయన ఏమి ఇచ్చాడు? ఆల్రెడీ ఫస్ట్ సెషన్ విన్నారా? సగం చెప్పేసేస్తారు. ఓకే, మనకి ఆయన టైం ఇచ్చాడు, మనకి ఆయన సామర్థ్యం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, ఇలా చాలా ఇచ్చున్నాడు. సో వాటిల్లో కొన్ని ఒక 2-3 మనం చూద్దాం ఈరోజు. అయితే ఫస్ట్ నమ్మకమైన గృహ నిర్వాహకంగా ఉండాలి అంటే మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి, అంటే ఎలా ఉండాలి. మొదటిగా దేవుడు సమస్తములకు హక్కుదారు, అంటే మనం ఫస్ట్ ఆ విషయం తెలుసుకోవాలి. సమస్తములకు హక్కుదారుడు అంటే హీ ఓన్స్ ఎవ్రీథింగ్, ఆయన ప్రతిదీ ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ అంటే మనతో సహా మనకు ఉన్న వాటిని అన్నిటికీ ఆయన హక్కుదారు. మన ఇంట్లో ఏమైనా వస్తువులు ఉంటే ఎవరు ఎవరికి దాని మీద హక్కు ఉంటుంది? మనకే ఉంటుంది కదా. సో మన పైన ఎవరికి హక్కు ఉంది అంటే దేవుడి
దేవునికి హక్కు ఉన్నది. సో ఎవరు హక్కుదారులు? దేవుడు మనకి హక్కుదారు. తర్వాత సెకండ్, మనం దేవుని వనరులు నిర్వహించవలసిన వారమై ఉండాలి. అంటే ఈ మొత్తం ప్రపంచం మొత్తము మనము ఆదికాండము 1:28 ఎవరైనా చదవగలుగుతారా? ఇక్కడ ఏమని చెప్పాడంటే దేవుడు అన్నింటినీ సృష్టించి దాని మీద ఆయనకి హక్కు ఉంది. ఆ హక్కును ఎవరికిచ్చాడు? మనకిచ్చాడు. వర్డ్ ఏంటి అక్కడ? ఏలుడు అనే వర్డ్. సో అంటే మనం ఏలుటకు ఆయన మనకి హక్కు అధికారం ఇచ్చాడు. కాబట్టి ఆయన ఈ ప్రపంచంలో ఏవైతే వనరులు సృష్టించి మనకిచ్చాడో వాటన్నిటి మీద మనము ఏరాలి. వాటన్నిటినీ మనము చాలా జాగ్రత్తగా ఆయన కొరకు వినియోగించాలి. రెండవ, మూడవ, మనము దేవునికి లెక్క అప్పు చెప్పాలి. నేను 10 రూపాయలు ఎవరికైనా ఇస్తే ఖచ్చితంగా నేను లెక్క అడుగుతాను. 100 రూపాయలు ఇచ్చినా అడుగుతాను, 1 రూపాయి ఇచ్చినా అడుగుతాను. మీరు ఎవరైనా అడుగుతున్నారా? మీరు సంపాదించిన డబ్బులు మీరు ఎవరికైనా ఇచ్చి మీరు లెక్క అడగకుండా ఉంటారా? అలాంటి వాళ్ళు ఎవరైనా చేయలేదు. సో దేవుడు మనకి ఏలమని చాలా ఇచ్చాడు. ఆయన వనరులు ఇచ్చినాడు, వాటిని ఎలా ఏలాలో కూడా మనకి చెప్తున్నాడు. సో ఆయన ఖచ్చితంగా లెక్క అడుగుతాడు, అవునా కదా? సో ఆ లెక్క చెప్పుటకు మనము రెడీగా ఉండాలి. ఏమని చెప్తాడంటే Luke 16:1 ఏం చెప్తారంటే దేవుడు మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో నమ్మకంగా ఉండును. అంటే మనకు కొంచెం ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా మనము ప్రతి దాంట్లో నమ్మకముగా ఉండాలి. ఆయన ఇచ్చిన దాంట్లో మనం నమ్మకంగా ఉండి మనము ఆయనకి లెక్క చెప్పాలి. అది మూడవది. నాలుగవది, సమర్థమైన గృహ నిర్వాహకత్వము సాధన చేయవలసిన నైపుణ్యం. మరి నాయకులుగా మనము భయపడుతుంటామా? సో మనం ఎలా తరబీదు పొందాలి? మనకి ఏది ఫస్టే రాదు, అవునా కదా? మనం ప్రతి విషయంలో నెమ్మదిగా తరబీదు పొందుతూ ఉంటే, దాన్ని నేర్చుకుంటూ ఉంటే మనము నాయకులుగాను లేదంటే మనం ఏ గోల్ అయితే ఉంటుందో ఆ గోల్ని మనం సెట్ చేస్తాం. సో ఇప్పుడు ఎలా నేర్చుకోవాలి? దేవుడు మనకి ఏమి ఇచ్చారు నేర్చుకునే దానికి? బైబిల్ అనేది వచ్చినారు. బైబిల్లో ప్రతిదానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ప్రతిదీ మనకి ఎలా చెప్పాలి, ఎలా చేయాలి, ఎలా ఆయన స్వార్థం ప్రకటించాలి, ఆయన పనిని ఎలా చేయాలని చెప్పి ప్రతిదీ ఉంది. కాబట్టి ఆయన మనకి ఒక గైడ్ లైన్ అనేది ఇచ్చాడు. కాబట్టి దానిని చూస్తూ దానిని మనం చదువుకుంటూ మనము ముందుకెళ్ళాలి. ఒకవేళ మనకు అర్థం కాలేదు, ఎవరిని అడుగుతాము? దయచేసి అంటే మనకంటే ముందు చాలా మంది సేవ చేస్తున్నారు కాబట్టి, మనకంటే ముందు చాలా మంది నైపుణ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం అడిగి తెలుసుకొని మనము స్ట్రాంగ్ అయ్యి మనము దేవుని పని చేయడానికి రెడీ అవ్వాలి. సో 4 విషయాలు గుర్తున్నాయి కదా? 1, ఫస్ట్ ఏంటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం? దేవునికి సమస్తానికి హక్కు ఉంది. తర్వాత ఆయన మనకిచ్చిన వరాలను వినియోగించుకోవాలి. మూడవది లెక్కప్ప చెప్పాలి. నాలుగవది సాధన చేయాలి. మరి వనరులు అని నేను మాట్లాడుతున్నాను. సో ఆ వనరుల్లో 2 వనరుల గురించి నేను మాట్లాడుతాను. మొదటిది ధనము. ధనము అంటే మనీ అని చెప్పకండి. ధనము అంటే ఓకే సరే. మనకి ధనం ఎందుకు కావాలి? డబ్బులు ఎందుకు కావాలి? అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, పర్స్ మర్చిపోయాను, వాలెట్ మర్చిపోయాను, ఫోన్ మర్చిపోయాను, ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ మనీ
ఫోన్ మర్చిపోయాం, అన్నీ మర్చిపోయాం. ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళగలుగుతామా? వెళ్ళలేదు. వెరీ ఇంపార్టెంట్, అవునా? నేను రెండు చెప్తాను, మనీ ఇస్ వెరీ ఇంపార్టెంట్, మనీ ఇస్ వెరీ డేంజరస్. ఎందుకు డేంజరస్? మీలో ఎవడైనను ఒక గోపురమును
కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావాల్సినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకున్నడా. చూచుకొని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచివారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టను కానీ కొనసాగింపలేకపోయేనని అతనిని చూచి ఎగతాళి చేయసాగదు. సో ఈ మొత్తం ఆ కాన్సెప్ట్ వింటే ఎలా ప్రయారిటైజ్ చేయాలి అంటే జ్ఞానంతో ప్రయారిటైజ్ చేయాలి అని చెప్తున్నాడు అనమాట. సో ఫస్ట్ ఏమైనా ఈ 90% లో ఫస్ట్ దేవునికి ఏమైనా అవసరం ఉందా, దేవుడు పని చేయడానికి ఏమైనా అవసరం ఉందా అని చెప్పి ఫస్ట్ మనం చూడాలి. అది చూశాక తర్వాత లాస్ట్ లో ఆ ప్రయారిటీ లిస్ట్ లో లాస్ట్ లో మనం వస్తాయి కానీ ఫస్ట్ లో ఏమొస్తాయి, దేవుని పని. దశమ భాగం తర్వాత దేవుని పని అంటే మందిరం ఎక్కడైతే కడుతున్నారా మనం దానికి మనం ఇవ్వడానికి ఫస్ట్ మన చేతులు వెళ్ళాలి. ఆ తర్వాత మనకేమైనా కావాలా, లాస్ట్ లో వచ్చేది మనకి. మరి లూకస్ వార్త 6:38 ఏముందంటే ఇక్కడ కూర్చున్నాం, రెండో క్షణం అక్కడ కూర్చున్నాం అంటే మారుతున్నాం, కానీ టైం అంటే ఆగదు.
అంటే ఇప్పుడు 1159 16 అంటే 15 అనేది అయిపోయిందండి జీవితంలో మళ్ళీ రాదు 15 అనే టైం అంటే ఈ రోజు డేట్ ఎంత 6th 6th నా మధ్యాహ్నం 15 అనేది నీకు మళ్ళీ జీవితంలో రాదు అంటే
జరిగాయా వచ్చి కూర్చుంటారా అప్పుడు మనం ఏం చేస్తాం మొహపాటానికి ఉండిపోతాం అంతేగాని మనం చెప్పం దేవుని పని కోసం నేను అంటున్నాను చర్చికి నేను అంటున్నాను మీతో తర్వాత మాట్లాడుతాను చెప్పం మనం ఏం చేస్తాం బాగా కూర్చొని మాట్లాడి కాఫీ ఇచ్చి టీ ఇచ్చి అన్ని అయిపోయాక బయలుదేరు టైం దొంగతనమైందా లేదా అలాంటివి అవాయిడ్ చేయాలి నాలుగు ఎన్నుకోబడిన వాడు బలహీనుడు అంటే బద్ధకం బేసికల్ గా మనకి నా బదులు మీరు వెళ్ళిపోండి ఈరోజు నా బదులు మీరు వెళ్ళి వాక్యం చెప్పేసేయండి నా బదులు మీరు వెళ్ళి ఈ పని చేసేసేయండి ఆ పని చేసేసేయండి అంటే నీ టైం ఏమవుతుంది ఇక్కడ వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నా అంటే నీ టైం దేవుడు నీకు ఇచ్చిన టైం నువ్వు ఉపయోగించుకోవట్లేదు అంటే దొంగతనం జరిగిందంటే తర్వాత సెల్ ఫోన్స్ ఇది అసలు నేను చెప్పను కూడా అసలు ఈ టాపిక్ కూడా ఇస్తాను సెల్ ఫోన్స్ అందరికీ తెలుసు కరెక్ట్ గా మనం స్టార్ట్ అవుతాం ఫోన్ వస్తుంది కరెక్టే ఫోన్ లో మాట్లాడి అంత అవేర్ రెడీగా వస్తుంటాం మనం సో సెల్ ఫోన్స్ వల్ల మనకి టైం అనేది దొంగతనం అవుతుంది తర్వాత సమయాన్ని జాగ్రత్తగా నిర్వహించవలసిన ఆలోచన లేనప్పుడు అంటే అసలు ఫస్ట్ ఫోన్ నీ బ్రెయిన్ సెట్ ప్రాపర్ గా లేదు అంటే సమయము టైం అనేది నీ బుర్రలో లేనప్పుడు నువ్వు ప్రాపర్ గా వినియోగించాలి అనే థాట్ నీకు లేనప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రీతిలో అది దొంగలింపబడుతుంది తర్వాత స్పష్టమైన ప్రాధాన్యతలు లేకపోవడం అంటే ఓ నాలుగైదు పనులు పెట్టేసుకొని ఒకటేసారి అన్ని చేసేయాలి నేను అనుకుంటే అవ్వదు ఆ పనులన్నింటిని ప్రాపర్ గా పెట్టుకోవాలి ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను ఇచ్చేస్తాను అది చేస్తాను అని చెప్పి మీరు ప్రాపర్ గా లిస్ట్ అవుట్ చేసుకున్నప్పుడు మీ స్కెడ్యూల్ ప్రాపర్ గా ఉన్నప్పుడే మీరు టైం ని ప్రాపర్ గా వినియోగించగలుగుతారు అలాంటి ఐడియా లేకుండా మీరు వచ్చేసి మీరు నేను ఇచ్చేసేయాలి అది చేసేయాలి అని చేసేసి అన్ని బుర్రలు పెట్టుకొని ఒకసారిగా టైం స్కెడ్యూల్ లేకుండా చేస్తే మొత్తానికి టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి మీరు ఈ ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ టైం దొంగలించబడకుండా కాపాడుకోవాలని ఇవన్నీ చెప్పాను కాబట్టి ఎందుకు కాపాడుకోవాలి అంత చెప్పాలి టైం ఎందుకు కాపాడుకోవాలి తిరిగి రాదు కాబట్టి దేవుని కొరకు మనము ప్రాపర్ గా ఆయన ఇచ్చిన వనరులు ప్రాపర్ గా యూజ్ చేసుకోవాలి కాబట్టి మనము టైం ని దొంగలింపబడకుండా కాపాడుకొని దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేయాలి మరి దీన్ని ఎగ్జాంపుల్ గా నేను ఎవరిని చెప్పాలనుకుంటానంటే యేసుక్రీస్తుని చెప్పాలనుకుంటాను ఆయన ఈ భూమి మీదకి కరెక్ట్ టైంకి వచ్చాడు కరెక్ట్ పర్పస్ కోసం వచ్చాడు ఆయన టైం వేస్ట్ చేయలేదు ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన చనిపోయిన వరకు దేవుని పని మీదే ఉన్నాడు మనం కూడా ఈ భూమి మీదకు వచ్చాము ఒక పర్పస్ మీద వచ్చాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పర్పస్ే తెలియదు ప్రాపర్ గా ఎందుకు వచ్చాము దేవుని పని కొరకు వచ్చాం అది మన పర్పస్ అది మనం దేవుని లోకంలో ఉన్నాము అంటే దేవుని పని కోసం ఉన్నాం సో పర్పస్ ఫస్ట్ తెలుసుకోవాలి తర్వాత ఇక్కడ మనం బలిపత కాదు సెకండ్ టైం వేస్ట్ చేస్తూనే ఉంటాము అలా వేస్ట్ చేయకుండా దేవుని మనం ఎగ్జాంపుల్ పెట్టాలి ప్రతి నిమిషము దేవుని పని చేస్తూ ఉండటకు మనం ట్రై చేయాలి సో ఇలా ఈ రెండే నేను చెప్పాను ఒకటి టైం రెండు ధనం అలానే నమ్మకమైన గృహ నిర్వాహకులుగా ఉండాలి అంటే ఇంకా చాలా ఉంటాయి మన బంధువుల్లో చాలా ఉంటాయి మనం చేసే ప్రతి ఒక్క పని అంటే మన ఫినాన్సెస్ మన టైం మన పర్సనల్ ఫ్యామిలీ కానీ సొసైటీ కానీ ఒక లీడర్గా ఆంటీ గారు చెప్పారు ఉషాకర్ణ ఫ్యామిలీ ప్రయారిటీ సో దాంట్లో కూడా మీరు నమ్మకంగా ఉండాలి దేవుడు మనకి చాలా గిఫ్ట్స్ ఇచ్చున్నాడు ఆ గిఫ్ట్స్ కూడా మనము ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి సో వీటన్నింటిలో మనము నమ్మకంగా ఉండేటప్పుడు మనము ప్రతి నిమిషం ఏం చేయాలి ఆయన అడగాలి మనం హ్యూమన్స్ కదా ఆల్వేస్ తప్పులు చేస్తుంటాం సో ప్రతి నిమిషము ఆయన్ని అడుగుతూ దేవా మమ్మల్ని నమ్మకంగా అంటే నీ గృహము అంటే ఈ గృహం మనకి దేవుడు ఇచ్చిన ఈ గృహాన్ని మేము ప్రాపర్గా వాడుటకు మేము ప్రాపర్గా చూసుకున్నటప్పుడు మీరు మాకు సహాయం దయచేయండి అని చెప్పి మనం ఆయన్ని ఎల్లప్పుడూ అడుగుతాం మరి ఈ టాపిక్ ఇక్కడ పెడితే వీటన్నిటికీ సంబంధించిన ఒక టాపిక్ ఏంటి అంటే ఒక లీడర్గా మనం ఉన్నాము ఒక లీడర్గా మనం బయటకు వెళ్తున్నాము దేవుని పని చేయడానికి మనం బయటకు వెళ్తున్నాము అంటే ఖచ్చితంగా ఆటంకములు అనేవి వస్తాయి ఎవరికైనా ఆటంకములు రాని వల్ల
ఈరోజు నుంచి ఏమైనా శ్రమ వస్తే నాకు ఎందుకు వచ్చింది
పర్పస్ దేవుని సేవ చేయడం. సపోజ్ నేను ఇక్కడ ఉన్నాను దేవుని సేవ చేయడానికి నా గోల్ అది అనుకోండి, ఈ మధ్యలో గోల్డ్ ఆటంకాలు అంటే నన్ను ఆపడానికి ప్రతి హర్డల్ అనేది ఒక ఆటంకం. నా గోల్ ని రీచ్ అవ్వకుండా చేసే ప్రతి పని ఆటంకమే. మన మెయిన్ పర్పస్ ని సర్వ్ చేయకుండా చేసే ప్రతి ఒక్క చిన్న అది చిన్నదని పెద్దదని ఏదైనా అని మన గోల్ రీచ్ అవ్వకుండా మనం ఇక్కడే ఆపేసేది, లేదంటే మార్గ మధ్యంలో ఆపేసేది ఏదైనా కూడా అది ఆటంకం అంతే. ఇది లీడర్స్ కి అంటే నాయకులకి మూడు విధాలుగా వస్తాయి. ఒకటి వ్యక్తిగతమైన ఆటంకాలు, రెండు బహిరంగ ఆటంకాలు, మూడు ఆత్మీయ ఆటంకాలు. నేను కొంచెం ఫాస్ట్ వెళ్తాను. వ్యక్తిగత ఆటంకములు, వ్యక్తిగత ఆటంకములు అంటే మనలో మనమే కొన్ని విషయాలకి చచ్చిపోతుంటాం లోపల, బాధపడి చెప్పలేము బయటికి, అంటే ఎమోషనల్ అంటే కొన్ని లోపలే ఉండిపోతాయి. ఇప్పుడు నేను నవ్వుతున్నాను, నా లోపల వ్యక్తిగత బాధలు అనేవి ఉన్నాయి, లేవని ఎవరైనా చెప్పగలుగుతారా? ఉన్నాయి, మీకు ఉన్నాయి, నాకు ఉన్నాయి. సో ఈ ఆటంకంను మనల్ని గోల్ రీచ్ అవ్వకుండా ఉండడానికి స్టాప్ చేయకూడదు. అదే లీడర్, అది ఎలా మెయింటైన్ చేయాలి అనేదే లీడర్షిప్. అదే ఒక లీడర్గా మనము వాటిని తీసుకోవాలి, తీసుకొని వాటిని దేవుని ద్వారా అధిగమించాలి. మరి ఇలాంటివి ఎలా ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎవరో వస్తారు వచ్చి నువ్వేం ప్రార్థన చెప్తావు అని చెప్పి మనల్ని లో చేసేస్తారు, మనుషుల్ని లో చేసేస్తారు. సామెతలు 23:7 తనని కూర్చి ఏమి తలంచునో అది జరుగును అని చెప్పి ఉంది. అంటే మీరు మీ గురించి ఏమనుకుంటారో అదే మీరు, మీరు లేదు నేను చాలా తక్కువ, నేను చెప్పలేను, నేను నాకు అంత జ్ఞానం లేదు, నాకు బుద్ధి లేదు అనుకుంటే అదే. ఒక లీడర్కి ఎప్పుడు హై థాట్స్ ఉండాలి, నేను చెప్పే ముందుకు వెళ్ళే ఒక స్వభావం ఉండాలి, ఎప్పుడు వెనక్కి వచ్చేసే స్వభావం ఉండకూడదు. ఇలాంటి లో చేసేసే ఏదైతే ఉంటుందో అంటే మన స్ట్రెంగ్త్, మన స్ట్రెంగ్త్ని మనం అసెస్ చేసుకునేటప్పుడు ఎప్పుడైతే లో అయిపోతామో అప్పుడే నువ్వు లీడర్ను పడిపోయినట్టు. సో ఇలాంటి వ్యక్తిగత ఆటంకం నుంచి ఫస్ట్ నువ్వు బయటకు రావాలి. అంటే ఒక లీడర్ నువ్వు ఎప్పుడు ఏమనుకోవాలి, నేను ఒక ముంపుని నేను లీడ్ చేయగలుగుతాను. మోషే ఎంతమందిని లీడ్ చేశాడు, ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి తీసుకెళ్ళాడు. ఆయనకి ఎంత స్ట్రాంగ్, ఎంత బలం, అదే ఆయన నేను చేయలేను అది ఇది అనుకుని ఉంటే ఎల్లుండే వల్ల. మీరు కూడా ఎప్పుడు ఒక లీడర్గా మీరు కూడా ఎప్పుడు నేను ఇది చేయలేను, నేను అది చేయలేను, ఇంతమంది ఎంతమందికి నేను ఎలా లీడ్ చేస్తాను, నా వల్ల కాదు, నాకు స్ట్రెంగ్త్ లేదు, నాకు బుద్ధి లేదు, జ్ఞానం లేదంటే మోకాలేదు, మోకాలేసి ప్రేయర్ లేదు, లేవా నాకు జ్ఞానం లేదు, నా ఇది నా వ్యక్తిగత ఆటంకం, నన్ను నేను తక్కువ చేసుకుంటున్నాను, నన్ను అలా తక్కువ చేసుకొని ఉంటే నువ్వు నాకు జ్ఞానం ఇవ్వు, నువ్వు నాకు స్ట్రెంగ్త్ ఇవ్వు, నువ్వు నాకు సహాయం చేయి అని చెప్పి మీరు అడిగితే ఖచ్చితంగా ఈ యొక్క వ్యక్తిగత ఆటంకం నుంచి బయటకు రావడానికి మనకి సవాళ్ళని ఫేస్ చేయడానికి మనకి స్ట్రెంగ్త్ వస్తుంది. మరి రెండు పాయింట్స్ చెప్తాను వ్యక్తిగత ఆటంకములను ఎలా ఎదుర్కోవాలి అంటే, దేవుని కన్నులతో మనము చూడాలి. మన కన్నులతో మనం చూస్తే ఏం చేయలేము అవునా? దేవుడు మనల్ని ఇక్కడ సృష్టించినప్పుడు ఒక స్ట్రాంగ్ పర్సన్ గా సృష్టించాడు. దేవుడు మనల్ని అమ్మాయి పెట్టాడు. సపోజ్ నేను అనుకోండి ఓకే మ్యారేజ్ భూలోకం వెళ్తే ప్రతిదీ చేయగలుగుతుంది అని చెప్పి ఆయన అనుకొని పంపించాడు. సో దేవుని కన్నులతో నన్ను నేను చూసుకుంటే నేను ప్రతిదీ చేయగలుగుతాను. అదే నా కన్నులతో నేను చూసుకున్నానంటే ఏమీ చేయలేదు, ఇక్కడ ఇక్కడ నిలిచినప్పటి నిలిచలేదు నేను. కాబట్టి దేవుని కన్నులతో మీరు చూసుకోండి, మిమ్మల్ని మీరు చూసుకోవాలి. మీ విలువ చాలా చాలా ఎక్కువ. దేవుడు మీకోసం సిలువ మీద చనిపోయి మీ విలువను చాలా పెంచేశారు. కాబట్టి ఆ విలువని మీరు తెలుసుకొని దేవుని కన్నులతో మీరు చూసుకోండి. రెండవది దేవునితోనూ స్వంత సామర్థ్యంతోనూ ఐక్యత కలిగి ఉండండి. అంటే దేవుడు మన మీద చాలా విశ్వాసం పెట్టినట్టు మనకి పాస్ట్ లో చాలా కష్టాలు వచ్చింటాయి, కానీ ఆ పాస్ట్ లో ఉండే కష్టాలన్నింటినీ ఇలా నెట్టేసి ఫ్యూచర్ దేవుడు మనకి ఏం ఇచ్చున్నాడు, ఫ్యూచర్ దేవుడు ఏమి ఇచ్చున్నాడు అంటే దేవుడి మైండ్కి మన బ్రెయిన్కి ఒక కనెక్షన్ పెట్టుకోండి.
వేసుకోండి దేవుడు నా కోసం ఇంకా భవిష్యత్తులో ఏం చేస్తే ఎంతసేపు ఇలా అయిపోయింది ఇలా అయిపోయింది ఇన్ని కష్టాలు అని చెప్పి కాకుండా దేవుడు నా కోసం ఇంకా మంచి ఎత్తి పెట్టున్నాడు ఇంకా మంచి విప్స్ ఉన్నాయి అని చెప్పి ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. రెండోది బహిరంగ ఆటంకం. బహిరంగ ఆటంకం అంటే ఎక్కడి నుంచి వస్తాయి బహిరంగ ఆటంకం? వ్యక్తిగత ఆటంకం మనం మనమే అనుకోవడం. బహిరంగ ఆటంకం పేరులోనే బయట నుంచి వస్తాయి. బయట నుంచి అంటే సమాజము, సంఘము, వర్క్ చేసే ప్లేసెస్, ఇంకా దేశము. సో ఇలా బయట నుంచి వచ్చే ప్రతి ఆటంకము బహిరంగ ఆటంకం. మరి లీడర్స్ ఇవి చాలా ఎక్కువ. మనం సంఘంలో ఉంటే ప్రతి సంఘంలో సమస్యలు ఉంటాయి, సమాజంలో సమస్యలు ఉంటాయి. మనం ఒక ప్లాన్ తీసుకొని వెళ్ళామంటే ఎవరో ఒకరు అడ్డుకుంటారు ఇప్పుడున్న కాలంలో ఖచ్చితంగా. ఒకప్పుడన్నా అడ్డుకోలేము కానీ ఇప్పుడు ఖచ్చితంగా అడ్డుకుంటారు. సో అదేంటి? బహిరంగ ఆటంకమే. మరి ఇలాంటి నాయకత్వము, ఇలాంటి అడ్డంకులు మనము నాయకులు ఎలా ఎదుర్కోవాలి? ఒక సంఘంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ముగ్గురు గొడవలైపోయి ఎలా సాల్వ్ చేస్తావు? ఒక లీడర్గా ఎలా సాల్వ్ చేస్తావు? కామ్రుడిని సాల్వ్ చేస్తున్నా, ఓకే వెరీ గుడ్, ఒక పాయింట్, ప్రాబ్లం దేని వల్ల వచ్చింది అని కనుక్కొని సాల్వ్ చేస్తారు. ఓకే తర్వాత మూడు పాయింట్స్ చెప్తాను, టైం లేదు. సో ఫస్ట్ది నో ద ప్రాబ్లం, అంటే ప్రాబ్లం గురించి తెలుసుకోండి. తెలుసుకొని మీరు ఫర్ ఎగ్జాంపుల్ బాగా కొట్లాడుతున్నారు అనుకోండి, సడన్ ఉంది నాకు తెలుసు నువ్వు చేసిందే కరెక్ట్ అన్నామంటే అర్థమైపోతుంది ప్రాబ్లం. వెరీ ఈజీ సాల్వ్ సొల్యూషన్. నువ్వు తగ్గిపోవాలి, వాళ్ళని ఎక్కిచ్చేయాలి, అయిపోయింది అక్కడ సొల్యూషన్ ప్రాబ్లం. సెకండ్ ప్రేయర్ చేయండి, అది అవ్వలేదా ప్రేయర్ చేయండి, ఇంత పెద్ద ప్రాబ్లం ఉంది ఉంది దేవా ఏం చేయాలి, జ్ఞానం ఇస్తారు దేవుడు, వెంటనే సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది. మూడోది అందరికి కలిసి ఆ పార్టీ ఈ పార్టీ కూర్చొని అనుకూలమైన డెసిషన్, అంటే ఇది విన్ విన్, వాళ్ళు గెలుస్తారు మీరు గెలుస్తారు. ఓకే నువ్వు ఓకే నువ్వు అది చేయి నేను ఇది చేస్తాను అయిపోయి అక్కడికి ప్రాబ్లం సాల్వ్. సో ఈ మూడు పద్ధతిలో, అంటే ఒక పద్ధతి అవకాశాలను గెలిపించడం, రెండో పద్ధతి ప్రార్థన చేయడం, మూడో పద్ధతి విన్ విన్ సిచ్యువేషన్, నువ్వు గెలుపు నేను గెలుస్తాను. సో ఈ మూడు పద్ధతుల్లో మనము ఏదైనా విభేదాలు లేదంటే ఏదైనా కొట్లాట్లు, అంటే సంఘంలో చాలా కొట్లాట్లు వస్తాయి, సమాజంలో చాలా కొట్లాట్లు వస్తాయి, అలాంటప్పుడు నువ్వు ఈ త్రీ సిచ్యువేషన్స్ లో ఏదో ఒకటి చూసుకొని నువ్వు ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి నువ్వు ట్రై చేయాలి ఒక లీడర్ గా. ఇలా ట్రై చేసేటప్పుడు నిన్ను నువ్వు కూడా క్వశ్చన్ చేసుకోవాలి, నేను కరెక్ట్ చేస్తున్నానా, నేను దేవుడి ప్రకారం చేస్తున్నానా, దేవుడు ఇచ్చిన రూల్స్ ప్రకారం నేను వెళ్తున్నానా లేదా, నేను ఒకవేళ నేను తగ్గాలా, నేను తగ్గాలి అంటే నేను క్షమాపణ అడిగానా, క్షమాపణ అడగాల్సిన అవసరం ఉందా అని చెప్పి ఫస్ట్ నేను నువ్వు క్వశ్చన్ చేసుకొని తర్వాత ఈ త్రీ సిచ్యువేషన్స్ నుంచి నువ్వు అధిగమించడానికి ట్రై చేయాలి. తర్వాత సమాజంలో కలిగిన, అంటే బయట నుంచి సంఘం కాదు ఇంకోటి కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీడియా లేదంటే గవర్నమెంట్ ఇలాంటివి వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు కూడా మూడు పదవులు దేవుడు ఇన్వాల్వ్ అవుతారు. ఫస్ట్ మన మార్గం నుండి వాటిని తొలగిస్తారు. మొదటి సమూయేలులో చూస్తే సౌలు దావీదు ఉదాహరణ ఉంటాయి మనకి, తర్వాత మీరు వెళ్ళి చూడండి మొదటి సమూయేలు మొత్తం. ఇక్కడ ఏం చేస్తారంటే దేవుడు అభిషేకించిన వాడిని పాలించడానికి సౌల్ని తప్పించేస్తారు. సో దేవుడు ఇన్వాల్వ్ అయ్యి మన మార్గంలో వచ్చి వాళ్ళని తప్పించేస్తారు నంబర్ వన్. నంబర్ టూ ఆటంకం నుండి తొలగి వేరొక మార్గం నడిపిస్తారు. మరి దేవుడు పుట్టినప్పుడు హేరోదు రాజు మనకి చాలా ఇబ్బందులు కలిగజేసి ఇలా ఉంది, అప్పుడు ఏం చేశారు? దేవుడు ఒక దేవుడికి వచ్చి మార్గంనే తప్పించేశారు. కాబట్టి మార్గం మన మార్గం అనేది షిఫ్ట్ అయిపోతుంది. సెకండ్ థర్డ్ ఆటంకమును ఒక మెట్టుగా ఉపయోగించి మనల్ని ఆ ప్రాబ్లం నుంచి ఎదురుస్తారు. ఇది ఏ ఎగ్జాంపుల్ అంటే ఆదికాండము 45:4 యోసేపుని నాయకునిగా చేస్తారు, నాయకునిగా చేసి ఒక మెట్టు ఎక్కిస్తారు. సో ఈ మూడు పద్ధతుల్లో మనల్ని దేవుడు ఇన్వాల్వ్ అయ్యి, అంటే చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన ఇన్వాల్వ్ అయ్యి మనల్ని బయట పడేస్తారు. మరి మూడవదిగా
ఈ వెరీ పవర్ సైతాన్ మాక్సిమం దీని మీద పనిచేస్తుంది మన ఆత్మీయ స్థితిని తగ్గించేస్తుంది ఎలా తగ్గించేస్తుంది దేవుడికి మనకి గ్యాప్ పెంచేసి దూరం చేసి అంటే కష్టాలు తగ్గించేసి దేవుడు ఏం చూడండి దేవుడు ఏం చేయట్లేదు అంటే మన దూరం వెంటనే మారుతుంది రెండు నిమిషాలు రెండే నిమిషాలు సో దూరం గ్యాప్ పెంచేసి మన ఆత్మీయ స్థితిని తగ్గించేసి అది మనల్ని దూరం చేస్తుంది ఒకటి మన కోర్ వాల్యూ కోర్ వాల్యూ అంటే ఫస్ట్ దేవుడితో సన్నిహిత సహవాసాన్ని మనకి దూరం చేస్తుంది దూరం చేస్తే ఆత్మీయ స్థితిని తగ్గించేసినట్టే మనకి గ్యాప్ పెంచేసినట్టే తర్వాత ఆత్మల భారం పట్ల ఆ ఆత్మ పట్ల భారాన్ని తగ్గించేస్తుంది అసలు నాకు దేవుడే వద్దు నాకు సన్నిహిత సంబంధమే వద్దు అనుకుంటే వెళ్ళి ఆత్మను రక్షిస్తావా చేయవు సో అక్కడ నీకు పాయింట్ పోతుంది తర్వాత థర్డ్ డే దర్శనం దేవుడే వద్దు అనుకున్నప్పుడు దేవుడు దర్శనం నీకు ఎందుకు కాబట్టి అది కూడా ఒక ఆత్మీయ ఆటంకం ఇలాగా నిన్ను ప్రతిదీ అంటే సమస్యలు సృష్టి చేసి వాటిని నీకు ఒక పెద్ద భూతంలో చూపించేసి దేవుడి నుంచి దూరం చేస్తాడు సో ఒక నాయకుడిగా ఏం చేయాలంటే ఈ ఆత్మీయ ఆటంకాలన్నింటినీ అధిగమించాలి అధిగమించి లేదు నాకు కష్టాలు వస్తాయి అయినా నేను దేవుడికి స్టిక్ అవుతాను దేవుడితోనే ఉంటాను దేవుడితో నా రిలేషన్షిప్ ఇలానే ఉంటుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఏం చేసినా ఇలానే ఉంటుంది అని నువ్వు ఒక నిర్ధారణకి ఒక లీడర్ అంటే ఒక నిర్ధారణ ఉండిపోవాలి సో ఇవన్నీ ఫాలో అయ్యి మీరు సో నేను చెప్పినట్టు ఆటంకాలు అధిగమించడం అంటే ప్రతి ఒక్క దానికి ఆటంకాలు అనేది వస్తుంది ప్రతి ఒక్క దాంట్లో ఆటంకాలు ఎదుర్కోవాలి సో ఇలా ఎదుర్కొనే దానికి పరిశుద్ధాత్మ మీకు శక్తిని ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ టూ టాపిక్స్ గుర్తుపెట్టుకొని ఆచరణలో పెట్టకు దేవుణ్ణి సహాయం చేయటం అడుగుతాను.